నమస్తే వెల్కమ్ టు గురు ఆయుర్ కేర్ నొప్పి మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది కొన్ని కొన్ని నొప్పులు మనకు తెలుస్తుంది కానీ ఎదుటి వాళ్ళకి అది అర్థం కూడా కాదు ఇది నొప్పి అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు అంటే ఇప్పుడు చాలా రకాల ఏవైతే మనుషులు బాధపడుతున్నారో ఆ రోగాలన్నీ కొత్తగా వచ్చినప్పటికీ ఈ నొప్పి అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది అసలు మనిషి పుట్టుకే నొప్పితో మొదలవుతుంది కానీ అలాంటి నొప్పికి సంబంధించి ఈరోజు ఇంగ్లీష్ వైద్యం మాత్రం చాలా గొప్పగా నొప్పికి ఉపశమనం అంటే ఇంగ్లీష్ వైద్యం అనే చెప్తున్నారు మరి ఈ ఇంగ్లీష్ వైద్యం లేని రోజుల్లో అసలు నొప్పులు లేవా వాటికి ఉపశమనం కల్పించలేకపోయారా అదే నిజమైతే రాజుల కాలం నుంచి ఈ నొప్పుల్ని వాళ్ళు ఎలా తట్టుకున్నారు అసలు నొప్పికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంది ఇంగ్లీష్ మందుల్లో నొప్పులకు సంబంధించి మందులు తీసుకుంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా వార్తలు వస్తున్నాయి అయినప్పటికీ కూడా నొప్పిని తగ్గించడంలో మేమే గొప్ప అని వాళ్ళు చెప్పుకోవడానికి కారణం ఏంటి ఇక అలాగే చూసుకుంటే సుశుశ్రతం వాగ్వాటం బస్వరాజయం ఇలాంటి చాలా శాస్త్రాలు కూడా ఈ నొప్పులకు సంబంధించిన వైద్య విధానాన్ని ఆయుర్వేదంలో ఎప్పుడే చెప్పాయి మరి వీటన్నిటిని ఇప్పుడు కాలంలో ఎందుకు విస్మరిస్తున్నారు ఇలాంటి అనేక విషయాల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు కొన్నిసార్లు చూస్తే నిజంగా నవ్వొస్తుంది తలనొప్ప కాళ్ళనొప్ప అసలు ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటే వెంటనే ఉపశమనం జరుగుద్ది అన్నట్టు ఇంగ్లీష్ డాక్టర్లు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ నొప్పి ఇప్పుడు కాదు కదా ఎప్పటి నుంచో ఉన్నది మరి నొప్పి అసలు ఈ నొప్పి అంటే ఏంటి వీళ్ళు ఇలా చెప్తుంటే వింటుంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే ప్రజల్లో ఏంటంటే ఒక ఎప్పుడైనా కానీ ఒక అందంగా ఉన్న వస్తువును అందవిహీనంగా మార్చాలి అంటే మనం దానికి ఒక కథ సృష్టించాలి ఓ మైండ్ గేమ్ ఆడాలి ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు సిక్స్టీన్త్ సెంచరీలో వాళ్ళు కాలు పెట్టారు సెవెంటీన్త్ సెంచరీ వచ్చేటప్పటికి వందేళ్లలో బలపడ్డారు ఇంకా బలపడిన తర్వాత మన శాస్త్రాలు అధ్యయనం చేయడం మొదలెట్టారు ముఖ్యంగా మన సంస్కృత శాస్త్రాలను అధ్యయనం చేయడం మొదలెట్టారు అందులో ప్రధానంగా ఆయుర్వేద వైద్యాన్ని వాళ్ళు తీసుకున్నారు తీసుకొని అప్పటిదాకా వాళ్ళు అంటే దాదాపు సెవెంటీన్త్ సెంచరీ వరకు వాళ్ళు ఏం చేశారు వాళ్ళేం వాళ్ళ వైద్యులను తెచ్చుకోలేదు వాళ్ళ దేశం నుంచి వాళ్ళకి ఏదైనా ద దగ్గొచ్చినా జలుబు వచ్చినా మంచి కానీ చెడు కానీ ఏం జరిగినా కూడా ఆయుర్వేద వైద్యులని ఆశ్రయించేవాళ్ళు ముఖ్యంగా కేరళలో కానివ్వండి తమిళనాడు ప్రాంతంలో కానివ్వండి ఆంధ్ర ప్రాంతంలో కానివ్వండి అతిరథ మహారథులైనటువంటి వైద్యులు ఉండేవాళ్ళు సో అలాంటి వైద్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని నేను నా నా ఇల్లు కూడా అట్లాంటి వైద్య కుటుంబాల నుంచి వచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే ఇట్లాంటి వైద్యుల దగ్గర చికిత్స చేసుకొని అందులో కమర్షియల్లీ వ్యాలిడ్గా ఉండేటటువంటి ముఖ్యంగా మందు మొక్కలను అధ్యయనం చేసి ఆ మందు మొక్కలను భారతదేశం నుంచి యూరోప్కి ఎక్స్పోజ్ చేసేవాళ్ళు ఆ తరువాత ముఖ్యంగా జర్మన్ ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ మందుల్లో ఉండేటటువంటి అంటే పనిచేసే ఔషధాల్లో ఉండేటటువంటి ఆల్కలైడ్స్ను బయటకు తీసి దాన్ని సింథటిక్గా తయారు చేసి విస్తృతంగా నొప్పి తగ్గించేటటువంటి మందులను కూడా వాళ్ళు ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంచరీ పారిశ్రామిక విప్లవం తర్వాత తీసుకొచ్చారు అప్పుడు ఏమైంది అంటే ట్రెడిషనల్గా ఉండేటటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ఆధునిక పోకడలు తగలకుండా దాన్ని గ్యాప్ క్రియేట్ చేసి మసక బారేటట్టుగా చేశారని నేను చాలా సందర్భాల్లో విత్ ఎవిడెన్సెస్ మీకు చెప్పాను ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం కూడా అదే అంటే ఏంటి ఇప్పుడు కేవలం మేము మాత్రమే పోటీలో ఉన్నాం వాళ్ళు పోటీలో లేరు అన్నట్టుగా మాట్లాడడం మొదలెట్టారు అంటే గ్యాప్ క్రియేట్ అవుతున్న కొద్దీ ఒక జనరేషన్ నుంచి రెండో జనరేషన్కు విపరీతమైనటువంటి గ్యాప్ క్రియేట్ చేసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా మల్టీనేషనల్ కంపెనీలు ఫార్మా ఇండస్ట్రీస్ ఒక పెద్ద మాఫియా లాగా మారిపోయి ఎయిటీన్త్ సెంచరీ నుంచి ఆయుర్వేద వైద్యం పైన విపరీతమైనటువంటి అపోహలు కలిగజేసి మసక బారేటట్టుగా అంటే దాన్ని ఎంత నీచంగా అంటే అంత నీచంగా తయారు చేశారు మనకు ఆధునికవాదం ఆధునికవాదం కొత్త చదువులు కొత్త జీవితం కొత్త ప్రపంచము నగరీకరణ ఇవన్నీ కలిపి ఆయుర్వేద వైద్యాన్ని ఒక రకంగా నెట్టేసాయి వెనక్కి పోటీలో లేకుండా చేసేసాయి కానీ నాశనం మాత్రం చేయలేకపోయారు మసక బారేటట్టే చేశారు కానీ నేను గత ఎపిసోడ్లో కూడా చెప్పాను మిలమిల బెరిసేటటువంటి నది తరంగాలపైన నక్షత్రాల్లాగా మెరిసేటటువంటి ఎలా కనిపిస్తాయి మనకు ప్రవహించే నది పైన మధ్యాహ్నపు ఎండలో ఇప్పుడు ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా అట్లా మిలమిల మిలమిల మెరుస్తూ ఉంది ఇప్పుడు జగ జగయమానంగా ఆయుర్వేద వైద్యం అనేటటువంటి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి వెలుగులోకి వచ్చింది అందుచేతనే ఇట్లాంటి విషయాలు నేను చెప్పడం మొదలెట్టాను మనతో మాట్లాడండి చెప్పండి చెప్పండి సార్ నమస్తే సార్ డాక్టర్ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే చెప్పండి ఐశ్వర్య గారు అదే సార్ మా బాబుకి మీ దగ్గర చూపించాను దినకర మా బాబు పేరు దినకర్ సార్ నెల్లూరు నెల్లూరు సార్ బాబు మేము ఇంగ్లీష్ మందులు వాడాము సార్ ఏం ఉపయోగం లేదు తర్వాత మీ గురించి తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి ఆయుర్వేద మందులు వాడుతున్నాము ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాం సార్ బాగా వచ్చి షూర్ బాబుకి ఓకే సార్ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఒకటి సార్ ఇక్కడ మనము నొప్పి గురించి మాట్లాడుకుంటున్నాం యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది స్టిఫ్నెస్ ఉంటుంది ఏమండి ఆ నొప్పి తగ్గించడం కోసం ఇంగ్లీష్ డాక్టర్లు పెయిన్ కిల్లర్స్ క్రమం పెంచుతూ పెంచుతూ ఉంటారు స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు కింద మీద పడిపోతూ ఉంటారు ఈ డాక్టర్ నుంచి ఆ డాక్టరు ఆ డాక్టర్ నుంచి ఈ డాక్టరు ఈ డాక్టర్ నుంచి ఆ డాక్టర్ ఒక రంగులు రాటడం లాగా తిరుగుతూనే ఉంటాం మనం అందులో పడి నొప్పి కోసం ప్రధానంగా రోగం ఎక్కడ తగ్గదు అది మీకు తెలిసిన విషయమే ప్రపంచవ్యాప్తంగా ఈ రోగానికి మందు లేదు మందు లేదని వాళ్ళే చెప్తారు కానీ ఆయుర్వేద విషయం వచ్చినప్పటికీ నొప్పి అద్భుతంగా తగ్గుతుంది దీనిపైన సార్ మీరు ఒక ప్రొఫెసర్ అనుకుంటాను కొంచెం జాగ్రత్తగా చెప్పండి సార్ ప్రేక్షకులకి ఈరోజు నొప్పి గురించే మాట్లాడుతాను నొప్పి అక్కడ తగ్గింది తాను దానితో పోల్చుకుంటే ఇక్కడ ఇలా తగ్గింది దయచేసి మీరు మీరు మాట్లాడిన తర్వాత దినకరి గారితో కూడా ఒకసారి మాట్లాడిచ్చు సార్ ప్రేక్షకులకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది సార్ చెప్పండి సార్ దినకర్ హైదరాబాద్ ఉన్నాడు సార్ లేడీ కళ్యాణ్ నేనే ఉన్నాను సార్ సార్ ఓకే చెప్పండి మా బాబుకి నెల్లూరులో మేము నెల్లూరు తిరుపతిలో ఆయుర్వేద ఇంగ్లీష్ మందులు కూడా చెప్పండి సార్ తప్పలేదు సార్ ఆయన మహేష్ బాబు అని నెల్లూరులో సార్ మహేష్ బాబు అని ఆయన ఆ డాక్టర్ గారు చూపిస్తే ఇదే మీరు చెప్పినట్టు మా ఇంగ్లీష్ మందులు పోయినప్పుడు డోసు ఆ టెస్ట్ టెస్ట్ అని చెప్పి ఆ డోసులు మెయిన్ వేసుకుంటూ వస్తున్నారు ఈ బాబు ఏమో విలవిల ఆడిపోతున్నారు నొప్పులకి ఎక్కువ నొప్పులకి పట్టుకోలేకపోతుంటే ఎప్పుడు చూసినా కూడా తగ్గుతుంది పోండి అంతే నా మాత్రం వేసుకోండి ఒక మాత్ర ఇచ్చేసి పంపిస్తుంటారు సార్ మమ్మల్ని ఆ మాకు అప్పుడు ఏంటంటే ఇదేంది ఇది పోతున్నాం వస్తున్నావు తగ్గడం బాబు బాధపడిపోతున్నాడు వీడు అల్లాడిపోతున్నాడు కూర్చోలేడు నిల్చోలేడు అసలు నడవలేడు అట్లా పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసుకొని మీ అడ్రస్ కొనుకొని మీ దగ్గరకు వచ్చి ఆయుర్వేద మందులు వాడుతున్నాం సార్ ఆరు నెలల నుంచి ఇప్పుడు బాగా క్యూర్ అయినాడు బాబు బాధలు లేవు ఇబ్బందులు లేవు నొప్పులు లేవు బాగా నడుస్తారు ఇంకొక రెండు మూడు నెలలు వాడితే క్యూర్ అయిపోతుంది అనుకుంటున్నాం మేము ఆయుర్వేద మందులు బాగా ఉపయోగపడ్డాయి సార్ బాబు సార్ ఇంత వేగంగా ఆయుర్వేదం మీరు మీరు ఎలా ఎలా భావిస్తున్నారు సార్ చెప్పండి సార్ చాలా సంతోషంగా ఉంది సార్ చాలా సంతోషంగా ఉంది నేను కూడా చిన్నప్పుడు నాకు బాగా లేకపోతే నేను ఇట్లా ఆయుర్వేద మందులు వాడాను అందుకని ఏంటంటే ఒకసారి ఆయుర్వేద మందులు వాడదాం మా బాబు నాకు చెప్తే చేసుకొచ్చాను సార్ మీకు అసలు ఒక నెలలోనే మందులు ఉపయోగపడి నాకు బాగా అర్థమైంది సార్ మొదటి నెలలోనే నొప్పులు తగ్గి బాబు క్యూర్ అయినాడు రెండు నెలల నుంచి ఇంకా తగ్గుండీ ఇప్పుడు ప్రస్తుతం నొప్పులేం లేవు బాబుకి బాగా హ్యాపీగా ఉన్నాడు సార్ అది మీ పుణ్యమే సార్ అబ్బాయి మొన్న రివ్యూకి వచ్చినప్పుడు నాతో ఏం చెప్పారంటే నేను లోకి వెళ్ళాలన్నా కూడా అమ్మ నాన్న ఎత్తుకి నన్ను రెక్కలు పట్టుకుని వెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు తీసుకురావాలంటే రెక్కలు ఎత్తు రెక్కలు పట్టుకుని లేపేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నాతో చెప్పారు దీనిపైన మీ కామెంట్ అది 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 కరెక్ట్ కరెక్ట్ సార్ బాబు అసలు పడుకుండేవాడు కదా నేలకి ఆనేది కాదు అల్లాడిపోతుండేవాడు కాలు కాలు నేల పెట్టేవాడు కాదు లెట్రిన్ పోసేస్తున్నా బాత్రూమ్ పోయేస్తున్నా అల్లాడి విలువలు ఆడిపోయేవాడు మేము నాన్న నాయన ఈ బాధి చిన్న వయసులో ఈ బాధ ఏంద్ర చెప్పి భయపడ్డాము ఇప్పుడు ఆ బాధలు ఏం లేవు సార్ బాబు ఫ్రీగా వాడు 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 నడుస్తున్నాడు గా పోయి రెండు మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చి హాయిగా నిద్రపోతున్నాడు వాడు ఏ ఇబ్బందులు లేవు సార్ మీ పుణ్యానా ఆయుర్వేద పుణ్యాన మా బాబు బాగా తగ్గింది సార్ ఇబ్బంది సార్ సార్ మీరు రావు గారు మీరు ఏం చేస్తారంటే బాబుకి మీరు కాల్ చేసి చెప్పండి స్టూడియో నుంచి వాళ్ళు కాల్ చేస్తారు మన వాళ్ళు కాల్ చేస్తారు దినకరణ ఒకసారి ఫోన్ ఎత్తి ఇదే విషయం మాట్లాడమని చెప్పండి ఎందుకంటే సత్యము అనేది సత్యమే సార్ ఏ దేశంలో మాట్లాడినా ఏ గడ్డ మీద మాట్లాడినా ఏ గల్లీలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా సత్యం సత్యమే ప్రజలు ఏమిటంటే ఆయుర్వేదం అంటే లేటు ఆయుర్వేదం వేగంగా పనిచేయదు ఆయు ఆయుర్వేదంలో సైన్స్ లేదు అంటూ ఆ కౌరవ సైన్యం వాళ్ళు ఎప్పుడు నిరంతరం దాడి చేయడం వల్ల మన మైండ్లు మొత్తం దుబ్బాయి మనం ఎప్పుడు ఆయుర్వేద వైద్యాన్ని గౌరవప్రదంగా మాట్లాడలేదు సార్ అందుకని నా యొక్క వినపం ఏంటంటే ఒక్కసారి బాబుని మాట్లాడమని సార్ అదంతా ఆయుర్వేదం తగ్గదు అనేది అపోహ తెలుసుకొని తెలుసుకున్న వాళ్ళు ఎవరు దాని ఇంగ్లీష్ మందులు పోరుతారు నాకు బాగా ఇప్పుడు అర్థమైంది అనమాట సార్ ఇప్పుడు ఒకటి సార్ అది సైన్స్ అభివృద్ధి చెందిన సైన్స్ నిరంతరం అభివృద్ధి చెందుతున్న సైన్స్ అంటూ ప్రజలు చెప్తూ ఉంటారు గొప్పగా చెప్తూ ఉంటారు అలోపతి వైద్యం ఇప్పుడు మీ కోణంలోంచి అలోపతి వైద్యము నిరంతరం అభివృద్ధి చెందుతున్న సైన్సా ఆయుర్వేదం నిరంతరం అభివృద్ధి చెందిన సైన్సా ఆ ఆయుర్వేదం ఆల్రెడీ అభివృద్ధి చెందిన సార్ ఉపయోగపడుకోలేదు కానీ మన వాళ్ళు సార్ అది అది ఎప్పుడో కొంచెం వంద నుంచి ఆయుర్వేదం ఉంది దాన్ని ఎవరు పడిచుకోక దాన్ని పడిపోయింది ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ అభివృద్ధి చెందుతుంది సార్ బాగా అందరూ తెలుసుకున్న చదువుకున్న వ్యక్తి బాగా తెలుసుకున్నారు నా విషయం నేను స్వయంగా నాకు మాత్రం సార్ ఇప్పుడు మా బాబు చూపించాను నేను ఆ రెండు సంవత్సరాల నుంచి చూసిన ఇంగ్లీష్ మందులు వాడి చక్కగా తీసుకొస్తే మిగతా తీసుకొస్తే వన్ మంత్ లోనే మా బాబు రికవర్ అయ్యి నడిచి హ్యాపీగా ఉన్నాడు సార్ ఆయుర్వేద మందులు జీవితాంతం వాడుకుంటే అంత మంచి మందులు ప్రపంచంలో లేవు సార్ మరి ఆయుర్వేదంలో అట్లాంటి వైద్యులు ఉన్నారా మీ బాడు ఉంటారు కదా సార్ ఎక్కడ తోడు ఉంటారు కదా మీ బాట సార్ ఇప్పుడు వాళ్ళనేది ఏంటంటే ఆయుర్వేదంలో వైద్యులు ఆయుర్వేదంలో సైన్స్ లేదు అంటుంటారు కదా ఎందుకు ఎందుకు లేదు సార్ తెలుసుకోక నేను చెప్పిన తెలుసుకోక ఇంత ఇంత లేట్ అయిపోతుంది మేము రెండు సంవత్సరాలు వెళ్ళాక తెలుసుకోవాలి రెండు సంవత్సరాలు బాధపడ్డాం కదా మేము కూడా సరే రెండు రెండు సంవత్సరాలు మేము బాధపడ్డాం సార్ బాబు తోటి ఆ మందులు వాడి ఇంగ్లీష్ మందులు వాడి వాడు బాడ తోడలేక చిన్న వయసులో పద్దెనిమిది సంవత్సరాల వయసులో మేము తోడలేక నేను బాధపడ్డా మేము సరే ఇప్పుడు ఇప్పుడు శీతాకాలంలో ఏంటంటే సాధారణంగా ఒంట్లో ఉన్న నొప్పులన్నీ బయటపడతాయి ఇప్పుడు సాధారణంగా అంత క్రితం ఉన్న నొప్పులతో తీసుకున్నట్లయితే డబుల్ అవుతాయి ఇప్పుడు మీ మీ అబ్బాయి ఈ ఈ రోజుతో సహా ఈ రోజు వరకు మళ్ళీ నొప్పులు ఏమైనా పెరిగినాయని అన్నాడా లేదు సార్ లేదు 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 ఎప్పుడో నెల ఒక పది రోజులు ఒక రోజు ఎప్పుడన్నా అనిపిస్తుంది ఎక్కడైనా పట్టుకున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ ఒక ఒక పది పది నిమిషాల లోపల పోతుంది అన్న అని చెప్తున్నాడు రైట్ చెప్తున్నాడు ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు సార్ బాబుకి ఇబ్బంది లేదు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మంచి సార్ మంచి సార్ రైట్ మహేష్ గారు నిజంగా వింటుంటే చాలా ఆనందంగా ఉంది అంటే నొప్పుల కోసం అని చెప్పి మందులు వేసుకొని అవి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బాధపడ్డ వాళ్ళని చాలా మందిని చూసాము కానీ ఇంత క్లియర్గా బాత్రూమ్కి వెళ్ళడానికి పడుకోవడానికి ఇబ్బంది పడ్డ వ్యక్తి కూడా ఈరోజు తన పనులు తను చేసుకుంటూ వాళ్ళ అమ్మా నాన్న సహాయం లేకుండా హైదరాబాద్ లో బ్రతుకుతున్నాడు అంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి డాక్టర్ల వల్లే అది సాధ్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి జాబ్ కూడా వెళ్తున్నారు అతను బస్సులు ఎక్కుతున్నారు మెట్రో ఎక్కుతున్నారు కార్ ఎక్కుతున్నారు బైక్ నడుపుతున్నారు అన్ని పనులు చేసుకుంటున్నారు రైట్ ఇంకొకటి డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ చలికాలంలో వచ్చే నొప్పుల గురించి చెప్పాలంటే ఈ చలికాలం వల్లే కాదు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత దాని తర్వాత చికెన్ గున్యా ఈ అసలు ఈ నొప్పులు లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా గుర్తించవచ్చు అంటే ఇవి జనరల్గా వచ్చేవి కాదు ఒక వ్యాధితో వచ్చిన నొప్పులు అని ఎలా నేను ఫస్ట్ కొంచెం డీటెయిల్గా చెప్తాను నొప్పి అనేది మానవ చరిత్రలో మనిషి పుట్టుక నుంచి మనిషికి భాష అనేది రాకపూర్వం నుంచి కూడా తెలుసు ఇప్పుడు మీకు ఏదైనా కానీ ఒక జంతువు తీసుకుంటే కూడా పాపం అది కూడా ఒక కొండెక్కినప్పుడు గుట్టెక్కినప్పుడు కింద కాలో చెయ్యో విరగడం నొప్పి రావడం ఉంటుంది అది కూడా కుయ్ కుయ్యి కుయ్యి అంటుంది ఏదో తన తన తెలిసిన భాషలో అది తన బాధను వ్యక్తం చేస్తుంది కానీ అది తీసుకునేటటువంటి ఆహారంలో భాగంగా మందు మొక్కలు ఉంటాయి అవి తినడం వల్ల మనకు ఏమవుతుంది నొప్పి అనేది తగ్గడమే కాదు అది హీల్ అవుతుంది మనం పంచతంత్రంలో మొట్టమొదటి కథలు చదువుతాం సార్థవాహుడు అనేటటువంటి వాడు అడవిలో పోతూ ఉంటే ఎద్దు అనేటటువంటిది కాలు విరిగింది విరిగినటటువంటి ఎద్దును తీసుకుపోలేక పాపం అతను అడవిలో వదిలేస్తాడు కొంతకాలం తర్వాత ఏం జరుగుతుంది ఆ యొక్క ఎద్దు అనేటటువంటిది మళ్ళీ మామూలు రూపం సంతరించుకొని మంచి బలిష్టంగా తయారవుతుంది అది తన యొక్క శబ్దాన్ని వ్యక్తం చేసినప్పుడు అప్పుడేమవుతుంది పులి కూడా భయపడుతుందని మనం కథ చదువుకున్న చిన్నప్పుడు అంటే ఈ కథలో మనకి మనకేమర్థమవుతుంది అంటే కాలు విరిగినటువంటి ఎద్దును ఆ వైశ్యుడు వదిలేసిపోతాడు వదిలేసిపోయిన కొంతకాలం తర్వాత ఆ ఎద్దు మంచి బలిష్టంగా తయారైపోతే దాని అరుపులకే సింహం భయపడుతుంది అప్పుడు కర్కట దమనకులు ఎవడో వచ్చాడయ్యా నీకు శత్రువు వచ్చాడు అని చెప్పని భయపడినప్పుడు కరకట దమనకులు రాజు యొక్క ఆస్థానంలోకి వెళ్తారు పులి యొక్క ఆస్థానంలోకి వెళ్తారు ఇది మనం కథ చదువుకున్నాం కదా అంటే ఇక్కడ ఆ ఎద్దుకు కాలు ఎలా నొప్పి దానికి కూడా పాపం నొప్పే కదా వైద్యుడు వదల ఆ యొక్క వైద్యుడు వదలలేక వదలేక దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు వదిలిపోయింది ఎట్లా హీల్ అయింది మరి మరి ఆ రోజుల్లో సిక్స్ హండ్రెడ్ బీసీ కాలంలో అప్పటికే ఆయుర్వేద వైద్యులు ఉన్నారు అంటే అప్పటికే మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలను తిని అది హీల్ అయిపోయింది న్యాచురల్గా హీల్ అయిపోయింది అంటే హీలింగ్ ప్రాసెస్ అనేటటువంటిది అత్యంత పురాతన కాలం నుంచే ఉంది ఇంకా నియంత్రత మనుషులు ఆర్కియలాజికల్ ఎక్సవేషన్లో తీసుకున్నట్లయితే అతి పురాతన కాలంలో విరిగిన ఫ్రాక్చర్స్ని కూడా హీల్ చేయడానికి ఆయుర్వేద ఔషధాలు వాడినట్టుగా ఆర్కియలాజికల్ పురావస్తు పరిశోధన దొరికింది నా యొక్క సొంత కవిత్వం కాదు బాబు ఇది అంటే కథలో ఉన్నది చెప్పాను ఇది సో అంటే నొప్పిని తగ్గించుకోవడానికి రకరకాలైనటువంటి పద్ధతులను అత్యంత పురాతన కాలం నుంచి వాడారు అవి రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉంది చెరక సంహిత సుశ్రుత సంహిత వాగ్బడ సంహిత తర్వాత మన ఆంధ్రదేశంలో పుట్టినటువంటి అత్యంత గొప్ప వైద్యశాస్త్రం అంటే బసవరాజ్యం ఈ బసవరాజ్యం వరకు ఎంత అద్భుతమైనటువంటి మార్పులు వచ్చాయంటే ఔషధ ప్రక్రియల్లో అద్భుతాలు జరిగాయి ఇంకా చెప్పాలి అంటే సూచీముఖ రసమని బసవరాజ్యంలో చెప్పబడింది రీసెర్చ్ అక్కడికి ఆగిపోయింది ఇది ఈ పుస్తకంలో రాసి ఈ యొక్క వైద్య గ్రంథంలో రాసిన సూచీముఖ రసము కోబ్రా యొక్క విషాన్ని ప్యూరిఫై చేసి దాంట్లో ఉండేటటువంటి మందుతోత సూచీముఖ రసం తయారు చేస్తారు అది ఎక్కడైనా శరీరంలో స్క్రాచ్ చేసి రక్తం వస్తున్నట్టుగా స్క్రాచ్ చేసి ఆ దాంట్లో నుంచి ఈ యొక్క ఔషధాన్ని రబ్ చేసేవాళ్ళు అప్పుడు కోమాలో ఉన్నటువంటి పేషెంట్ బయటికి వచ్చేవారు అని ఆ శాస్త్ర గ్రంథంలో రాయబడింది అంటే దీని బట్టి ఏవి అర్థమైంది కోమాలో ఉండేటటువంటి పేషెంట్ని కూడా మనిషి మామూలు మనిషిగా తీసుకొచ్చినట్టుగా మనకు ఎయిటీన్త్ సెంచరీ వరకు ఉండేటటువంటి బసవరాజ్యంలో మనకు చెప్పబడింది కాలర్ అంతా మాట్లాడడానికి పెయింట్ చేస్తున్నారు నమస్తే బద్రీనాథ్ గారు మేడం గారితో మాట్లాడండి సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే బద్రీనాథ్ గారు చెప్పండి సార్ నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి ఆ మోకాళ్ళ నొప్పులు ఎక్కువైంది యాక్టింగ్ వచ్చింది సార్ మోకాళ్ళ నొప్పులు ఎక్కువైంది యాంకి యాంకి వచ్చి జరిగిపోయింది ఆ కిందికి కాళ్ళు లేళ్లకు ఉన్న నరాలు చిన్న చిన్న కీళ్ళు అవి కూడా ఎక్కువైపోయినాయి సార్ నొప్పులు అక్కడి వరకు వచ్చినాయి పాదాల వరకు నడిస్తే అడుగు పెట్టుకోలేనంత నడు నొప్పి ఆథోపేటిక్ డాక్టర్ దగ్గర పోయి చూపిస్తే అప్పుడు తాత్కాలికంగా ఇస్తారు తర్వాత నొప్పులు తగ్గుతాయి ఎక్సర్సైజ్ చేయమంటారు బాగానే ఉంది సార్ కానీ మళ్ళా యథా సాధమే సార్ ఇది వచ్చేసి ఏదైనా కొత్త తగిలిన వాపులు వస్తున్నాయి సార్ అంటే ఇప్పుడు ఏమనుకోవాలి పుట్టుక్కు డుబుక్కు మే అనుకోవాలా సార్ పుట్టుక్కు జరి అనుకోవాలా అంటున్నా అది అర్థం కాలేదు అంటే ఏముందన్నా జారిపోయింది అన్నట్లు అంతే ఇంకేముంది మళ్ళీ మొదటికి వస్తుంది అంతే కదా అదే సార్ అట్లా మొదటికి వస్తుంది ఎక్సర్సైజ్ అట్లా రిలాక్స్ రిలీఫ్ గా ఉంటుంది చాలా ఇదిగా అయిపోయింది సార్ పనులు చేసుకోవడానికి ఇప్పుడు ఏమంటున్నారు ఆపరేషన్ అంటున్నారా అక్కడ ఏం ఆపరేషన్ అంటే సార్ పడతాదేమంటున్నారా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అంటారు అలోపతి మెడిసిన్ తీసుకుంటే తగ్గుతుంది తగ్గుతుంది కదన్న ఉపశమనం అన్న అనయా ఉపశమనం మాత్రమే సుమ తగ్గుతుంది అనే పెద్ద పదాన్ని ఇవ్వకండి ఉపశమనం మీరు మార్కులు ఎక్కువ ఎక్కువేస్తున్నారన్న వంద మార్కులు ఏమంటే వెయ్యి మార్కులు వేస్తున్నారు వచ్చిన గొడవంత అదే మీరు అక్కడ వెయ్యి మార్కులు వేసేసిన తర్వాత మా మమ్మల్ని మేము మేము వందకు వంద మార్కులు ఇచ్చినా కూడా మమ్మల్ని గౌరవించట్లేదు అది వచ్చింది బాధ చెప్పండి సార్ నాకు అర్థమైంది సార్ తాత్కాలికమని అనుకోవడం కాదన్న వాస్తవం అది అనుకోవడం వేరు అమ్మాయి అందంగా ఉంది అని అనుకోవడం వేరు అది వాస్తవం అన్న అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్పడం అర్థమైందా అనుకోవడం ఏంటన్నా చెప్తే కొంచెం చేస్తాయి కొద్దిగా అంతే మళ్ళా ఇప్పుడు ఏం సార్ మీరు ఏం చెప్తే అది ఏంటి ఆపరేషన్ అంటే మీ వయసు ఎంత మీ వయసు ఎంత 50 కొమటి మరి నలభై ఏళ్ల వాళ్ళకి ఆపరేషన్ చెప్తున్నారు అన్న మీకు కూడా చెప్పే ఉంటారు అనుకుంటా అన్న పెద్దన్నలు చెప్పే ఉంటారు పడుతుందేమో అని చెప్పినొచ్చు చెప్పలేదంటే చెప్తారే ఈ రోజు రేపు సరే మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అది మీ మీ ద్వారా ఏమన్నా మందుస్ తీసుకువొమంటే మీరు అని నా మాట వినండి రెండు సంవత్సరాలు అయిపోయింది అది ఎందువల్ల వచ్చింది దాని కారణాలు ఏంటి దాని యొక్క తీవ్రత ఏంటి మీ నడక ఎలా ఉంది చూసి వైద్యం చేస్తే అద్భుతంగా తగ్గించే ఆస్కారం ఉంది మీరు భయపడవలసిన అవసరం లేదు దాన్ని ఎంఆర్ఐలు తీయించాలి తర్వాత ఎక్స్రేలు తీయించాలి తీసి దాని యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వైద్యం చేద్దాం ఓకేనా అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే చెప్పండి పిండ తైలము అని రాసుకో పిండ తైలం పిండ 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 తైలము పిండ తైలం కింద కాదు పెద్దన్న కింద కాదు పిండ మనకు వచ్చిన చూడండి ప్రేక్షకులారా మీకు అర్థమవుతుందా పిండ అనే పదాన్ని కూడా మనం అర్థం చేసుకుంటలేము అంటే ఆయుర్వేదం గురించి మనకి ఏమీ తెలియదు అని అర్థం మైనస్ మైనస్లో ఉన్నాం పిండ తైలం అనేయ పిండ తైలము మళ్ళీ చెప్తున్నాను పిండ తైలము చాలా అద్భుతమైనటువంటి ఔషధం కానీ మంచి కంపెనీ చూసుకోండి మీరు షాపుల వాళ్ళ దగ్గర ఎక్కువగా మాట్లాడకండి ఆయుర్వేద ముఖ్యంగా షాపులలో వాళ్ళకి ఏ మాత్రము ఆయుర్వేదం గురించి పరిజ్ఞానం లేదు కానీ వాళ్ళు చాలా ఎక్కువ జ్ఞానవంతులు లాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో ఎక్కువ మీరు డిస్కషన్ చేయద్దు అలా పిండ తైలం అది చెప్తే వాళ్ళు తప్పు పట్టినట్టు మీతో కూడా అది చెప్పాలా మీకు చెప్పండి సార్ అంటే స్పెల్లింగ్ సార్ నాన్న మీరు మళ్ళీ కింద అంటున్నారు పిండ 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 తైలము పిండ తైలం మంచి కంపెనీ చూసుకొని కొనుక్కోండి వేడి చేయండి నెయ్యిలా ఉంటుంది దాన్ని కాళ్ళకు పట్టించేసి మంచిగా కాపడాలు పెట్టండి ఉపశమనం దొరుకుతుంది ఉపశమనానికి పారాసెటమాల్ వాడాల్సిన అవసరం లేదు డోలో సిక్స్ ఫిఫ్టీ వాడాల్సిన అవసరం లేదు అసిక్లైనా సోడియం వాడాల్సిన అవసరం లేదు ఇంకా అల్ట్రాసెట్ వాడాల్సిన అవసరం లేదు మాకు తెలుసు వాళ్ళ కథ అర్థమైందా కథ అక్కడి కథ మొత్తం తెలుసుకొని వచ్చాం కాబట్టి ఈ కథ గురించి చెప్తున్నాం బాబు అంత వద్దు ఇంత స్టిరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు వాడకుండానే అద్భుతంగా తగ్గుతుంది మంచి కంపెనీ చూసుకొని కొనుక్కోండి రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి రండి చివరిగా ఆయుర్వేదంలో అసలు ఇలాంటి నొప్పులు తగ్గించడానికి ఎలాంటి మందులు ఉన్నాయి అవి ఎలా వాడాలి నొప్పి అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు అవగాహన వైఫల్యమే ప్రధానంగా కనిపిస్తుంది నాకు రోజు వచ్చే ఓపి తీసుకుంటే ఎలా ఉంటుందంటే జనక జనక పాయలు బాజేలాగా ఉంటుంది వాస్తవం చెప్పాలంటే ప్రతిరోజు అమ్మో ఎలాంటి కేసులు వస్తాయో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అసలు అంటే ఒక అక్కడేమో ఏంటంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకు మామూలు మామూలు డిసీజులు ఉంటాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సీరియస్ కేసులు ఉంటాయి కానీ అక్కడ సీరియస్ కేసులు తగ్గక ఆ సీరియస్ కేసులు దొర్లుకుంటూ 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 వెళ్ళి హోమియోపతి వాళ్ళని చూసుకొని చివరి దిశగా ఆయుర్వేదానికి వస్తారు కాబట్టి బాగా క్రానిక్ అయినటువంటి వాళ్ళు దిక్కుతోచిన పరిస్థితిలో ఇంకా ఆప్షన్ లేక దిక్కు దివాన ఏమీ లేక చివరి ఆప్షన్గా ఆయుర్వేదాన్ని ఎంచుకుంటున్నారు ఈ ట్రెండ్ మారాలని గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను కానీ ఇటీవల కాలం కొంచెం మారింది కోవిడ్ తర్వాత సో ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో నొప్పులు తగ్గడానికి రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి సో క్రానిక్ ఇందాక చెప్పినటువంటి విధంగా గారు ఇందాక మాట్లాడారు కదా దినకర్ గురించి అంటే నొప్పులు తగ్గడానికి అంత సీరియస్గా ఉండేటటువంటి నొప్పి తగ్గినప్పుడు మామూలు నొప్పులు ఎందుకు తగ్గు మీరు చెప్పండి మీకు ఒకసారి తగ్గుతాయి అంటే తగ్గే ఔషధాలు ఉన్నాయి అయితే నేను పూర్తిగా ఆయుర్వేద వైద్యంలో అన్నీ గొప్ప గొప్పగా ఉన్నాయని నేను చెప్పను కానీ ఆయుర్వేద వైద్యంలో ఏంటంటే తయారు చేసేటట్టు మేము స్వతంత్ర మీ మా స్వచ్ఛంగా చాలా ఔషధాలు మేము తయారు చేసుకుంటాం ఔషధాలను గుర్తుపట్టి వాటి యొక్క క్వాలిటీ మెయింటైన్ చేసుకొని తెచ్చుకొని చేసి తయారు చేసుకుంటాం చాలా శ్రమ పడతాం సో ఇట్లాంటి శ్రమ అంటే కంపెనీలలో ఏంటి అంటే పది వేసేటటువంటి ఇంగ్రీడియన్స్లలో నాలుగే వేయడము అవి నాశరకంగా ఉండేటటువంటి మందులు వేయడం వీటి వల్ల మనకు నొప్పి తగ్గేటటువంటి ఔషధాలు తీక్షణంగా పనిచేయటే చే చేసేటటువంటి గుణం కోల్పోతున్నాయి కానీ వాస్తవంగా ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఔషధాలు కనుక చక్కగా క్వాలిటీ ఓరియంటెడ్గా కనుక తయారు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయని ప్రేక్షకులకు సవిధంగా మనం చేసుకుంటున్నాను అందుచేతనే షాపుల్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కువ మాట్లాడద్దు మీరు కమర్షియల్ మోసాలకు గురి కావద్దు మీరు అద్భుతంగా పనిచేసేటటువంటి వాటికి వెళ్ళాలి అంటే వైద్యులు ముఖ్యంగా అనుభవం కలిగినటువంటి వైద్యులు ఎవరికైతే నిష్ణాతతో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నేను చెప్తాను కాబట్టి ఆయుర్వేదంలో రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి రకరకాలైన ఔషధాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా యోగరాజ గుగ్గులు ఉంది మహాయోగరాజగులు ఉంది అంటే మహాయోగ అంటే ఏంది మహా అంటే మనం ఇప్పుడు అనుకునే దాంట్లో డబల్ స్ట్రెంత్ మృత్యుంజయ రసం మహామృత్యుంజయ రసం అసలు అట్లాంటి ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో కాకపోతే ఒక గ్యాప్ క్రియేట్ చేసి అటువైపు వెళ్లకుండా మనం పూర్తి స్థాయిలో ఒక నీచత్వాన్ని ఆపాదించే లెవెల్లో మనం మాట్లాడతాం ఇంగ్లీష్ డాక్టర్ క్లినిక్స్లలో ఎవరైనా పొరపాటుగా సార్ ఇక్కడ తగ్గట్లేదు కదా ఆయుర్వేదం వాడొచ్చునా అంటే బండ డాష్ డాష్ తిట్టి పంపిస్తారు నాకు సభ్యత అడ్డం వస్తుంది మాట్లాడడానికి బండ డాష్ డాష్ తిట్టి పంపిస్తారు ఇట్లా విసిరేస్తారు అది శాస్త్రీయమా పిచ్చి వైద్యం మరొకటి ఇంకోటి అని మానసికంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటటువంటి గుణం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రపంచం అంతా కూడా ఇదొక రకమైన హిస్టరికల్గా మాఫియా దాడి జరుగుతూ ఉంది కాబట్టి ఆయుర్వేదం వెలుగులోకి రాలేకపోయింది మీరు అవన్నీ పక్కన పెట్టి చివరి దశలో వచ్చేదానికన్నా బిగినింగ్లో వస్తే అతి తక్కువ ఖర్చుతో నొప్పి ఖచ్చితంగా తగ్గుతుందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను వచ్చే వచ్చే రోజుల్లో సైంటిఫిక్గా ఉండేటటువంటి అంశాలని నేను మాట్లాడుతున్నాను ఈ పెయిన్ అనేటటువంటిది ఒక రకంగా శరీరంలో వచ్చేసి యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్ శరీరంలో ఉన్న రోగ శక్తికి మనకు జరిగేటటువంటి సంఘర్షణలో రైట్ ఇది నొప్పి అనేది ప్రధానంగా ఒక లక్షణం మాత్రమే రోగం అనేది అదొక మరొకటి ఉంటుంది ఆ రోగానికి చికిత్స చేస్తూ నొప్పిని తగ్గించేట లక్షణాన్ని తగ్గించేటటువంటి చికిత్స ఆయుర్వేదంలో పుష్కలంగా సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా రీసెర్చ్ చేయబడి ఉంది దాన్ని మన సమకాలీన పరిస్థితులు అనుభవించుకొని చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవచ్చు అదే ప్రతి ఎపిసోడ్లో నేను చెప్పాలనుకున్నది చెప్తున్నది చూపిస్తున్నది ఆధారాలతో సహా మాట్లాడిస్తున్నది రైట్ మొత్తానికి నొప్పి అంటే ఏంటి దాన్ని ఎలా ఉపశమనం పొందొచ్చు పరిగెత్తి పాలు తాగడం కంటే నిదానంగా నీళ్లు తాగడం చాలా బెటర్ అనేది చాలా క్లియర్గా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఉదాహరణతో సహా తెలియజేశారు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి ఆయుర్వేదం అనేది మనం పుట్టక ముందు నుంచి ఉన్నది కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు పరిగెత్తి పాలు తాకండి ఎప్పటి నుంచో ఉన్న ఆయుర్వేదాన్ని నమ్మండి ఆయుర్వేదంలో కూడా నొప్పి నివారణ కలిగించేందుకు బుక్కా మహేష్ లాంటి అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఒకసారి సంప్రదించండి కాల్ కలవని ఎవరు కూడా ఏమాత్రం కూడా చింతించ అవసరం లేదండి స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్కి ఒకసారి ట్రై చేస్తే డైరెక్ట్గా డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ నొప్పి ఏదైనా సరే ఉపశమనం పొందొచ్చు అలాగే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన మందులకు సంబంధించి ఎవరైనా మిస్ అయితే రాజ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ఈ అప్లోడ్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి చూసి ఆ మందులు అనేవి మీరు మళ్ళీ చాలా క్లియర్గా రాసుకోవచ్చు ఇక ఇది ఇవాల్టి గురు ఆయుర్ కేర్ నమస్తే